గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి గ్రూప్ వన్ పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు గ్రూప్ వన్ అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అలాగే అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ నెల 21న యథావిధిగా మెయిన్స్ నిర్వహించవచ్చునని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని, కేవలం 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించింది. ఇప్పటికే 2 సార్లు పరీక్ష రద్దు అయిందని, పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి గ్రూప్ వన్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు గ్రూప్ వన్ అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అలాగే అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ నెల 21న యథావిధిగా మెయిన్స్ నిర్వహించవచ్చునని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని, కేవలం 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించింది. ఇప్పటికే 2 సార్లు పరీక్ష రద్దు అయిందని, ఇక పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.